ధర్మవరం నియోజకవర్గ సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ ఎమ్మెల్యే కేదిరెడ్డి వెంకటరామరెడ్డిపై ఫైర్ అయ్యాడు. నిన్న ధర్మవరం డీఎస్పీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడ్డం రాజగోపాల్ మాట్లాడుతూ, ధర్మవరం ఎమ్మెల్యే కేదిరెడ్డి వెంకటరామరెడ్డి నేను చేస్తున్న సేవలను గుర్తించకుండా నా మీద అక్రమంగా ఎస్సీ ఎస్టీలను ఉపయోగించి కేసులు నమోదు చేస్తున్నాడని, కానీ ఎవరినైతే తన మీద ఉసిగొల్పాడో ఇప్పుడు అదే వ్యక్తులు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం తప్పని తెలుసుకుని ఉపసంహరణకు కూడా సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డిని ఉద్దేశించి గడ్డం రాజగోపాల్ ఫైర్ అయ్యాడు. మూడు నెలలు కావస్తుంది. ధర్మవరంలో మేము చేస్తున్న సామాజికంగా చేస్తున్న పనులు, ముదుగుబ మండలం కానీ గ్రామీణ స్థాయిలో కానీ మేము చేస్తున్న పనులు ఓర్చుకోలేక మా మీద ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు తన అధికారాలు అడ్డుపెట్టి ఒక మా మీద ఫేక్ ఎఫ్ఐఆర్ చేయడం అనేది ఒకటి మొదలుపెట్టారన్న. ఎందుకంటే ఇవాళ రెండు రోజుల నుండి నా మీద ఎస్సీ ఎస్టీ కేసు కట్టడానికి మా నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి, కదిరి నియోజకవర్గంలో వ్యక్తిని తీసుకొచ్చి రెండు రోజుల నుండి ఒక సినిమా తరహాలో డ్రామాలు ఆడిస్తూ హాస్పిటల్ జాయిన్ చేయడము, ఎమ్మెల్యే గారు ప్రజలు ఫోన్ చేశారని చెప్పి చేస్తూ స్థానిక మండలకు అందరూ ఫోన్ చేస్తూ బెదిరిస్తూ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి చేశారు. ఎందుకంటే ఆ అబ్బాయి నీతి నిజాయితీ ఉంది కాబట్టి సామాన్యులు, ఎందుకంటేనా వీళ్ళంతా సికండరీ రాజకీయాలు అంటారు దీన్ని. ఎందుకంటే చేతన అయితే ఎస్సీని ఎస్టీని బీసీని ముందు పెట్టుకోకుండా దమ్ముంటే తన సామాజిక వర్గం అనే వాళ్ళు కొందరు ఉన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రాయడమే కాదు, ఆడ చేతన అయితే ఎదుర్కోవచ్చు. నన్ను దమ్ముగా ఎదుర్కోవడానికి ఛాలెంజ్ చేసి విసురుతున్నా. నేను ఏ తప్పైనా చేసింటే అధికారంలో ఉన్న పార్టీని కానీ వాళ్ళ కార్యకర్తను కానీ, ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థలో ఉన్నా కానీ ఎవరిని కూడా మేము ప్రశ్నించలేదు. ఎందుకంటే మాకెందుకు ప్రశ్నించాల్సిన అవసరం? ధర్మవరం ప్రజలు ప్రతి ఒక్కరు తెలుసు తన ఎమ్మెల్యే కాకముందు తనకున్న పరిస్థితి ఏంటో. ధర్మవరం ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. ఈ సెకండరీ రాజకీయాలు మానుకోవాలని ఇప్పటికైనా మేము పలుకుతున్నాం. సామాజికంగా నీకు అడ్డు నేనేం అడ్డుపడుతున్నా మీకు? మీరు చేయలేని పనులు నేనేమన్నా మీరు చేయలేదని చెప్పేమో నేను చేస్తున్నా. ముదుగుపల్లిలో మూడు స్కూళ్ళు ఇబ్బంది పడకుండా పిల్లలు ఉన్నారని వాళ్ళు ఆహ్వానిస్తే ఆ మేరకు నేను వెళ్ళి ఆ స్కూళ్ళను పరిశీలించి నా వంతుగా నా సొంత నిధులతో నేను దాన్ని డెవలప్మెంట్ చేశాను. కానీ నేనేమో మీరు నాడు నేడు కింద బిల్లు ఎత్తుకున్నారా లేకపోతే ఇంకోటి చేసుకున్నారా అని మేము ప్రశ్నించలేము. ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్ మీద మీ పెత్తనం ఏంది? ఒక పార్టీలో ఉన్న వ్యక్తి ఎడ్యుకేషన్ మీద మీరు చైర్మన్గా ఉంటారు, మీ వ్యవస్థ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఉన్న టీచర్స్ వాళ్ళు చేసుకోలేరా? ఇప్పటికైనా విధబోధి పలకడం ఏంటంటే సామాజికంగా నేను పనులు చేస్తుంది నీ చేతనైతే మీరు గుడ్ మార్నింగ్ అని తిరుగుతున్నారు కదా, తిరగండి. మీ ప్రజా ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది, మీరే ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వట్లే. అర్హత ఉన్నవాడికి మాత్రము ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బీసీల మీద ప్రేమ చూపుతారు, ఎస్సీల మీద ప్రేమ చూపుతారు. దేనికి ప్రేమ చూపుతారు? ఎస్సీలు ఎస్సీలు మైనార్టీలు మీ వాళ్ళకు తొత్తులుగా కేసులు కట్టడానికి మాత్రమే మా మీద ఉసి కలుపుతారు. మీకు ఛాలెంజ్ చేస్తున్న ఇప్పటి నుంచి మగవాళ్ళు అయితే మీరు ఛాలెంజ్ చేసుకోండి. నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టుకో ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా చెప్తున్నా డైరెక్ట్గా, ఒక బీసీని ఎస్టీని ఎస్సీని ముందు పెట్టుకోకుండా నువ్వు నన్ను ఎదుర్కోగలిగితే అంతగానో ఆనందం. ఇప్పుడు నుంచి చెప్తున్నా ధర్మవరం ప్రజలకు నా నుంచి పాదయాత్ర కూడా త్వరలో మొదలు పెడతా. నేను ఏం చేయాలనేది ప్రజలకు మంచి చేసే చేస్తా. నువ్వు ఇష్టం వచ్చిన నీ చేతనేది ఆపుకోవచ్చు. ఇప్పటి నుంచి ఇలాంటి ఫాల్ట్ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి బెదిరుకోవడానికి మేమేమి ఇచ్చోళం కాదాడా? బీసీలు అంటే అవకాశం రాని నీకు ఎక్కడ తొక్కాలో ఎక్కడ చూపాలో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలంతా. గుర్తు పెట్టుకో ఇది. ఎందుకంటే ఇది వార్నింగ్ కాదాడా? ఒక బాధతో మాట్లాడుతుంది. నీ ఇంటికి ఏమొచ్చావు? ధర్మవరం ప్రజలకు మేమేమన్నా ఎవరికన్నా ఏమన్నా రౌడీలకు వెళ్ళి డబ్బులు ఇస్తున్నామా? ఎవరు ఒక కుటుంబం మీద ఆధారపడుతున్న కుటుంబాలకే కదా మేము చేస్తుంది, అది తప్ప. నీకు తప్పనిపిస్తే చెప్పండి, మరి బహిరంగంగా నువ్వు తిరగద్దు, నువ్వు ఎవరికి